కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తూకాల్లో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సివిల్ సప్లై గౌడౌన్ పై తూనికలు కొలతల అధికారులు దాడులు నిర్వహించారు. గోడౌన్ నుండి డీలర్ కు బియ్యం బస్తాలతో వెళ్తున్న ఆటోలను ఆపి బస్తాలను తూకం వేశారు. ఇందులో డీలర్ కు బస్తా తూకం లెక్కించకుండా బియ్యాన్ని పంపిణీ చేసినట్లు గుర్తించారు. గోడౌన్ ఇన్ఛార్జ్ నస్రీన్ పై కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ కంట్రోలర్ గోపీకృష్ణ తెలిపారు. అయితే ప్రతి నెల గోడౌన్ నుండి 273 చౌక దుకాణాల వరకు 15,000 క్వింటాల బియ్యం సరఫరా చేస్తారు. ఇందులో బస్తా బరువుకు సరిపడా బియ్యాన్ని గోడౌన్ సిబ్బంది డీలర్లకు ఇవ్వకుండా 500 క్వింటాల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని డీలర్ను ఆరోపిస్తున్నారు. లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కంట్రోలర్ దామోదర్ సార్ గారి ఆదేశాల ప్రకారం ఇన్స్పెక్షన్ జరుగుతున్నాయి. ఆ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఎమ్మిగనూరు ఎంఎల్ఎస్ పాయింట్ ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఓకే, సో దీంట్లో నందవరం సంబంధించిన ఎఫ్పి షాప్ డీలర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు డెలివరీ ఇచ్చిన మొత్తం కాటా రారీని వాపస్ తీసుకొచ్చి మళ్ళీ రీపేమెంట్ చేయడం చెక్ చేయడం జరిగింది, కరెక్ట్ గా ఇచ్చారా లేదా అనేసి. సో దాదాపుగా 11,785 కేజీలు ఇవ్వాల్సి ఉండగా బియ్యం మాత్రం క్రాస్ చెక్ చేయడం జరిగింది, 220 కేజీలు తక్కువ ఇచ్చారు అని ఫైండింగ్ చేయడం జరిగి ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జ్ గారి మీద పెట్టడం. ఇన్ని రోజులు ఎఫ్పి షాపుల మీద క్రాస్ చెక్ వాళ్ళు ప్రజలకు తక్కువ ఇస్తున్నారనేసి ఏంటంటే మినిస్టర్ గారు పుల్లారావు సార్ గారికి కంప్లైంట్ చేసిన విధంగా ఎంఎల్ఎస్ పాయింట్ నుండి తక్కువ వస్తుందన్నారు కాబట్టి ఎంఎల్ఎస్ పాయింట్ మీద ఇన్స్పెక్షన్ చేయండి అని మాకు ఆదేశాలు జారీ చేస్తే ఆ ఆదేశాల భాగంగా చేయడం జరిగింది. దీంట్లో మేము కనుక్కున్నది ఏంటి అంటే టేర్ వెయిట్ అనేది అయితే గన్ని బ్యాగ్ వెయిట్ ని తీసి తీయడం లేదు, మళ్ళీ వాళ్ళకి వెయ్యాలి. వాళ్ళకి ఇప్పుడు ఎన్ని బ్యాగులు అయితే వస్తాయో ఆ బ్యాగులకు సంబంధించి గన్ని బ్యాగ్ సంబంధించిన ఈక్వల్ బియ్యాన్ని మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి, ఇవ్వడం లేదు. ఆ షార్ట్ సో అకార్డింగ్ ప్రస్తుతానికి అయితే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, పై వాళ్ళకి రిపోర్ట్ పంపడం జరుగుతుంది. ఇది మామూలుగా సీజ్ చేయడానికి వీల్లేదు ఎందుకంటే పీడిఎస్ సిస్టమ్ కాబట్టి ఎవరైతే ఎఫ్పి షాప్ గారికి అంత మళ్ళీ వేపించి వాళ్ళకి పంపిస్తుంది. నేను గోపీకృష్ణారెడ్డి, నా పేరు అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ కర్నూలు. సో మా ఆధ్వర్యంలో మా డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ జిల్లా అని భాష టీం పార్టిసిపేట్ చేయండి.